అనుగ్రహం భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఆదిత్య మండల స్థాన పరబ్రహ్మ స్వరూపిణి చందోమయేషు గాయత్రి మాం రక్షత సనాతని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ శోభకృద్నాం సంవత్సర దక్షిణాయణం శరదృతువు ఆశ్వేజ మాసం బహుళపక్ష అష్టమి ఆదివారం 5వ తారీఖు నవంబర్ 2023 నుంచి బహుళ త్రయోదశి శనివారం 11వ తారీఖు నవంబర్ 2023 వరకు ఉండేటువంటి గ్రహస్థితిని అనుసరించి గోచర ఫలితాలని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నేటి గ్రహస్థితి. మేషంలో గురువు, కన్యారాశిలో శుక్రుడితో కూడినటువంటి కేతువు, తులారాశిలో రవి, బుధుడు, కుజుడు యొక్క స్థితి, కుంభరాశిలో శనీశ్వరుడు, మీనరాశిలో రాహువు. ఇది నేటి గ్రహస్థితి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాల వారు, హస్త 4 పాదాల వారు, చిత్త 1, 2 పాదాల వారు వస్తారు. వీరి గ్రహస్థితి చూసుకున్నప్పుడు లగ్నంలోనే శుక్రుడు, కేతువు, 2వ స్థానంలో రవి, కుజ, బుధ, 6వ స్థానంలో శనీశ్వరుడు, 7వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో గురువు, ఏకాదశంలో చంద్రుడు. ఈ స్థితి చూసుకున్నప్పుడు వీరు తాము తలపెట్టిన పనులన్నీ కూడా సరైన సమయంలో అవుతాయి అని చివరిదాకా అనుకుని అవి కొంచెం వాయిదా పడడం కానీ లేకపోతే మళ్ళీ మొదటి నుంచి చేయవలసినటువంటి ఇది కానీ కనపడుతుంది. కాబట్టి దానివల్ల వీరు కొంచెం నిరుత్సాహం పొందుతారు. అంతేకాకుండా పై అధికారుల వల్ల కొంచెం మాట కూడా పడవలసి వస్తుంది. కాబట్టి వీరు ఆ విషయంలో ఎప్పుడైతే మనం చేస్తున్న పని కొంచెం పక్క తప్పుతోందని కానీ లేకపోతే అది మళ్ళీ 2వసారి చేయవలసి వస్తుందని కానీ అనుమానం ఉంటే దాని ముందే మీరు పెద్దల దృష్టి తీసుకెళ్ళడం ఎంతైనా మంచిది. అలాగే ఈ రాశివారు తమ యొక్క తోబుట్టులతో కానీ లేదా తోటి ఉద్యోగస్తులతో కానీ కొంచెం మాట్లాడేటప్పుడు సంయమనతో ఉండడం మంచిది. అలాగే తమకు రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి అనుకున్నప్పుడు లేకపోతే వాటిని అడగాలి అనుకున్నప్పుడు కొంచెం మంచిగా సుఖమైన మాటలతో మంచి మాటలతో వాటిని అడగడం మంచిది. కానీ ఏదైనా సరే కటువు మాటలతో కనుక మనం అడిగితే అది మొత్తానికే డబ్బు తిరిగి రాకపోయేటువంటి సూచన కనపడుతోంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే వీరికి కొంచెం అవసరానికి మించి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టబడడం కానీ లేకపోతే ఎక్కువ ఖర్చులు పెట్టవలసిన అవసరం కానీ కనపడుతోంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి విద్యార్థులు తాము చదువుకున్న అంటే కూడా ఆ యొక్క పరీక్షల్లో మాత్రం గుర్తు రాదు. కాబట్టి ఆ విషయంలో మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేయడము, అంతేకాకుండా పెద్దల యొక్క సూచన పరంగా చదువుకోవడము ఎంతైనా శ్రేయస్కరం. అలాగే ఈ రాశివారు దూర ప్రాంత ప్రయాణాలు చేద్దాము అనుకున్న ఎవరైతే ఉంటున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. లేదంటే మీకు అనుకున్నటువంటి కష్టాలు కలగడం కానీ లేకపోతే అక్కడికి వెళ్ళినా కూడా మీరు అనుకున్న పని అవ్వకపోవడము లేదా ఇంకొకసారి మళ్ళీ వెళ్ళవలసిన అవసరం కనపడుతోంది. కాబట్టి మీకు ఆ ఖర్చులన్నీ కూడా తగ్గించుకోవడానికి మీరు తగినటువంటి పనులు జాగ్రత్తగా చేపట్టండి. అలాగే ఈ రాశి వారికి కొంచెము అనుకోకుండా కంట్లో కానీ లేకపోతే చెవికి కానీ సంబంధించినటువంటి రోగాలతో బాధపడాల్సిన అవసరం కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా ఈ రాశి స్త్రీలు కొంచెము తమ యొక్క పార్ట్నర్స్ యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలసిన అవసరం కనబడుతోంది. అలాగే ఈ రాశి వారు తమ యొక్క ఎవరైతే ఉద్యోగస్తులు కానీ లేదా వ్యాపారస్తులు కానీ ఉంటారో వారు ఆ చేపట్టినటువంటి పనుల్లో ముందుకు వెళ్ళడానికి తోటి ఆడవారి లేదా ఆడ భాగస్వాములతోటి కనుక ముందుకు వెళితే అప్పుడు ఆ పనులను కూడా త్వరగా పూర్తవుతాయి. లేదంటే కనుక అవి మళ్ళీ ఎక్కడ వేసినట్టు అక్కడే ఆగిపోవడం కానీ లేకపోతే మళ్ళీ మొదటి నుంచి ప్రయత్నం చేయాల్సిన అవసరం కానీ కనపడుతుంది. అలాగే ఈ రాశివారు తాము తలపెట్టిన పనులన్నింటినీ కూడా
సరైన సమయంలో పూర్తి చేయడానికి, అలాగే దైవం వీరికి అనుకూలంగా ఉండడానికి ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి పూజ చేసుకోవడము, అలాగే ఈ దుర్గా దేవాలయానికి వెళ్ళడము ఎంతైనా వీరికి లాభం చేకూరుస్తుంది. శుభంభూయా. ఈ వారం రాశి ఫలితాలని ప్రకారంగా సూచించినటువంటి ఆ సూచనల ప్రకారంగా దైవారాధన చేస్తూ మీరందరూ కూడా దైవం కృపతోటి క్షేమంగా ఉండాలని ఆశిస్తూ శుభంభూయాత్. నమస్కారం.